మనకున్న ఈ గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో, ఏరి ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి, మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ. అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే, ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా, ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిలిం దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్. ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ. అందుకని మీరు ఫిలిం ఫ్రెండ్లీ కనుక కొన్ని, అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది, యూస్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్కి కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది, ఫిలిం ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫ్యామిలీ. నాకేం లేదు, నేను చాలాసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వీ గివ్ అ కలెక్టివ్ ప్యాకేజ్, నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే, మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, లేదు ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలామంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొండలు ఎక్కుతాడు, బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్సీ హిల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్డ్ ఉంది, అలాగే హెరిటేజ్ మన గోల్డెన్ సైట్స్ ఉన్నాయి. గుడిమలం చాలా ఎన్షియన్ టెంపుల్ అది. దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలాసార్లు మన పిసిఎఫ్ కథ కూడా మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి, కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మన బ్రిడ్జ్ అంతా ఉంది మడారూల్లోకి, దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, కానీ అనేది పబ్లిక్కి దొరకదు. ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఆన్ మై ఫిస్ట్. నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వీ హ్యావ్ టు కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్, ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తనేది. అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబొరేట్లీ విత్ అదర్ థింగ్స్, అసలు మనకి ఏమున్నాయి, ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లోపలూరు వాళ్ళు అడిగింది అండి, సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు, ట్రైన్ లేదు మాకు, కుడ్ యూ మీరు మాట్లాడే ట్రైన్ అని చెప్పగలను, ఫ్లైట్ ఒకటి. ఇవి ప్రతిరోజు 1000 మంది వస్తారు ఓన్లీ లోతు నుంచి, సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు. సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి. మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్రా బస్సుల్లాగా క్యాన్ వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి. మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్, మేబీ ఈ సమ్మర్ అనుకున్నా వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో పాలస్థాన్ వీల్స్లో క్యాన్ బి హ్యావ్ వన్ డెడికేటెడ్ ట్రైన్. మేబీ వీ కెన్ సిట్ డౌన్ సెల్గం మీరు వస్తే, ఇప్పుడు యాత్రా బస్సుల్లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా. మేబీ యాత్రా బస్సుల్లో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి, ఇప్పుడు నాకు వెళ్తే ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి, అవుట్డోర్ క్యాంపింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్ నవల్ ఇప్పుడు నడుస్తుంది మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ అన్న. కెన్ వి డెవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో, టెంట్ హౌసెస్ అని మనమే వేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది. సో వీటన్నిటికంటే కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్లో మేము మాట్లాడింది, వీ నీట్ యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాను శాంతిప్రియ పాండే గారిని, మీ మాటే ప్రస్తావించాను ఏంటంటే యూ ద వే వాట్ యూ నెరేటెడ్ దట్ ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంకెన్ పీపుల్ ఆర్ ట్రబ్లింగ్ వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్ యూనో వీ కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా, అది మేజర్ టాపికే. సో మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి. అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎనీ
పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హై ఆఫీషియల్. ఎస్, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఆ రోజు మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి మనకి ఇందాక మీ అంటే దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే, ఒకటి మొన్న కర్ణాటకకి వెళ్తే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఒక ఈశ్వర్ గండ్రే గారు, ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు, శ్రీశైలంకి మేమందరం కాలు నడుకుని వస్తాం, బాగా ఇబ్బంది ఉంది, ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి, ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు, దట్ ఈస్ విఆర్ లూజింగ్ డిస్కరేజింగ్ దెన్ నోటికల్. అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే, థరోఫేర్ ఫారెస్ట్ నుంచే రావాలి, బట్ దట్ డిస్రప్టింగ్ ద సరౌండింగ్స్ ఇబ్బంది పెడుతున్నారంటే, ఇట్ ఈస్ దేర్ జాబ్ ఇస్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. వీళ్ళేమో అంటే ఎంత చెత్త తీస్తారో ఒకసారి మీరు ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలు అన్నీ ఉంటాయి, నైన్ ట్రక్ లోడ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో అంటే వన్ వే ఆఫ్ ఫెసిలిటేటింగ్ బి మేకింగ్ ఇట్ కంఫర్టబుల్, అదర్ సైడ్ వి ఆల్సో మేకింగ్ దమ్ ఎన్వైరన్మెంటలీ హౌ అవేర్ దే షుడ్ అంటే బాధ్యతలో ఉండాలి అది కూడా. సో వీ నీడ్ ఎ గ్రేటర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్, చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటి దెర్ ఇస్ సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్ లైక్, సో వీ హ్యావ్ వైల్డ్ లైఫ్ అండ్ వైల్డ్ లైఫ్ హౌ మెనీ సాంక్చురీస్ వీ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ఎకో టూరిజం సెంటర్స్ వీ హ్యావ్, అదొకటి. వెన్ యూ సే టాక్ అబౌట్ అడ్వెంచర్, అడ్వెంచర్ ఇస్ స్టిల్ పూర్ అండ్ ఐ సీ లాట్ ఆఫ్ స్కూల్ కిడ్స్. లాట్ ఆఫ్ స్కూల్ కిడ్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మేజర్ కొంచెం ఫ్లూయెంట్ స్కూల్స్ అన్నీ దే సెండ్ దెమ్ టు కర్ణాటక, లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు. అలాగే మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్నంలో కానీ లేదంటే మన కడపలో మన కందికోటలో కానీ కెన్ యూ రన్ అండ్ అడ్వెంచర్ ట్రావెల్, అక్కడ పిల్లలకి ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ ఎ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఒక హెరిటేజ్ సైట్స్లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్, అది రాక్ గార్డ్. అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ కీ ఎక్స్ట్రీమ్ అండ్ కెన్ వీ అంటే వీళ్ళు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది హెరిటేజ్ సైట్స్, గుడిమల్లం కానీ ఇవన్నీ కూడా. ఒక పాలసీ అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మనం జీవోస్ని కానీ యాక్టివేట్ చేయటం లేదంటే ప్రొటెక్ట్ చేయమని దాన్ని లేదా కొత్తగా తీసుకురావటం లేదంటే ఎంపవర్ చేయడం అని అదొకటి జరగాలి. ఐడెంటిఫైయింగ్ హెరిటేజ్ సెంటర్స్ అదొకటి, రెండు ప్రొటెక్టింగ్. ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్ లెంత్ అండ్ శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే, వీ ఫౌండ్ అ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ అ గుడ్ పాలసీ, అదొకటి బాగా హెల్ప్ అవుతుంది. ఈ మీరన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఓన్లీ యాక్సెస్ మనం యాక్సెస్ ఎట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి, వాళ్ళకి మనకి ఫుడ్ అండ్ మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ శాంక్టిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి గవర్నెన్స్. నేను మహారాష్ట్ర మీరు వెళ్తే పాండురంగ యాత్ర జరుగుతుంది, చాలా భక్తి భావంతో చేస్తాను అంటే యూ గివ్ దమ్ ద ఫీలింగ్ దట్ ది కే ది ఇంటర్నెంట్ ఏరియా ఆఫ్ అ గ్రేట్ శాంక్టిటీ. మనకి ఏమైపోయిందంటే పిక్నిక్ స్పాట్స్లో అయిపోయినాయి. సో వెరీ క్లియర్ కట్ పాలసీ షుడ్ బి వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్ ఏరియాస్, ఐ వాంట్ దెమ్ టు బి వెరీ వెరీ పెద్ద. మీ మీద సర్టన్ డిసిప్లిన్ ఉండాలి, ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ టెంపుల్స్ దగ్గరికి రాకుండా. యూ హ్యావ్ టు సెట్ అ సర్టన్ వెరీ బిహేవియరల్ గైడ్ లైన్స్ ఉంటుంది, చాలా స్పెసిఫిక్ అది కావాలి బిహేవియరల్ గైడ్ లైన్స్ అండ్ డ్రెస్ కోడ్. ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను వింటూ ఇజ్రాయెల్ ఈ పాలిస్తున్నాయి కదా వెళ్తే దే మేక్ ష్యూర్ దర్ సర్టన్ గైడ్ లైన్స్ విల్ బీ ఫాలోడ్. జీసస్ పుట్టిన జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం ఉంది బెత్లహేమ్, అక్కడికి వెళ్తే మీరు చాలా చాలా హర్ష స్టోన్స్ వరకు ఉండవు, కేకలు ఉండవు, చాలా సున్నితంగా ఉన్నాయి. అలా మీరు వాటికిన్ వెళ్తే యూ కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ దిస్, ఒక సర్టన్ పిరమిడ్స్ అంటే మనం వెళ్ళలేదు. బట్ ఇట్ మేక్స్ అస్ సో వెల్కమింగ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రిస్ట్రిక్టివ్. సో మనకి అలాంటివన్నీ ఒక డిస్కషన్ మనం అనుకుంటుంది. ఇది జనరల్గా నాకు అనిపించింది, నేను అనిపించింది అండ్ లాట్ ఆఫ్ కల్చరల్ ఎడ్యుకేషన్ అయితే జరగాలి. వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం స్థానికంగా మేము విలేజ్ సెక్రటేరియట్ సన్నిధితో కూర్చోబెట్టి ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్. ఇంత రెవెన్యూ ఉంది మీ గండికోటలో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో, దెర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా మన విత్ ఇన్ ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం అయితే ఇంత ఎక్కువ ఉంటుంది, మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది. వాట్ వీ నీడ్ ఇస్ సర్టన్ డెకరమెంట్, సర్టన్ డిసిప్లిన్.
అని చెప్పి సడన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ సభాస్ అండ్ అవగాహన సదస్సులాగా అదొకటి ప్లాన్ చేయండి. ఒకటి యూ కెన్ గో అహెడ్, దిస్ ఇస్ వాట్. దీనికి మనం స్కూల్స్కి ఒకటి యాత్రా బస్సులు, బట్ ఏదైనా సార్ ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్. సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఈస్ ద పారామౌంట్. అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ ఉన్నది, ముందుకు వెళ్ళిపోతారు, ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలం. ఈ జల వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇలాంటి మారేడు మిల్ దగ్గర, ఇలాంటివి అన్నీ. అలాగే మనకి విలేజెస్లో ఉంటాయి. ఇప్పుడు మనకి మసాయి మార యూల్ హ్యావ్ లివింగ్ విత్ ద మసాయి మారా ట్రైబ్, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ హట్స్ ఉన్నాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గిడుగు రామ్మూర్తి గారు ఈవెంట్ సవర భాష నేర్చుకోవడానికి ఆయన సవర ట్రైబ్స్తో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేశారు. కెన్ యూ హ్యావ్ హౌ గిడుగు రామ్మూర్తి గారు మస్ట్ లెర్న్ సవర అండ్ హౌ హీ మేడ్ ఎ డిక్షనరీ అవుట్ ఆఫ్ ఇట్. యూ కెన్ మేక్ ద స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్. సో అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఒక సవర వ్యక్తులతో మాట్లాడి కుటుంబాలతో మాట్లాడితే ఇట్ బికమ్స్ అ రెవెన్యూ. మేబీ ఒక 10-15 మంది మేబీ ఇయర్లీ ఒక 100 పిహెచ్డి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. అంటే ఇది మనం కొంచెం ఎనుగు అంటే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో మనం ఏదైనా చేయగలిగితే ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే ఇప్పుడు పింగళ వెంకయ్య గారితో ఉంది, మన విలేశ్రీంగం గారితో ఉంది, దెన్ వీ కెన్ క్రియేట్ మన పొట్టి శ్రీరాములు గారి ఇల్లు ఉంది. ఇలాంటి మాన్యుమెంట్స్ వాళ్ళకి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం.